అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి మీ జీవితాన్ని మార్చుకోండి ఏకాదశి అంటేనే చాలా ప్రీతిపాత్రమైంది విష్ణుమూర్తికి అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయం దాంట్లో అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు అంటే సుమారుగా మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది ఇప్పుడు వచ్చినా కానీ అధిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని పద్మిని ఏకాదశి అని అధిక మాసంలో వచ్చే అంటే ఏ మాసమైనా రానివ్వండి అధిక శ్రావణం రానుండే అధిక ఆషాఢం రావండి అధిక భాద్రపదం రావండి ఏ మాసంలో వచ్చినా కూడా దీనికి మాత్రం పేర్లు మారవు ఓకే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పద్మిని అని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పరమ ఏకాదశి అని చెప్పి అంటారు అన్నమాట ఈ రెండిటికి అత్యంత అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది శాస్త్రంలో ఓకే దీంట్లో మనము ఓన్లీ ఒక్క ఆధ్యాత్మిక విషయాలే కాకుండా సాంఖ్యయోగం ప్రకారము ప్లస్ దీని యొక్క ఫలితాలని మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఏ విధంగా అందిపుచ్చుకోవచ్చు అనేది మనం దాని ప్రకారం ఆలోచిద్దాం ఓకే ఇప్పుడు ఈ పద్మిని ఏకాదశి అసలు అధిక మాసంలో వచ్చే రెండు ఏకాదశులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఏ మీరు ఏదైనా ఫాలో అవ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వండి ఇంకేదైనా ఫాలో అవ్వండి ఇంకేదైనా ఫాలో అవ్వండి బట్ ఈ మాసంలో వచ్చే రెండు ఏకాదశుల్ని అద్భుతంగా ఫాలో అవ్వండి ఈ రెండింటిని మీరు వదిలిపెట్టద్దు చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఏకాదశులు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం కూడా మనం యాగం ప్రకారం కూడా దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది మీకు వివరిస్తా ఏకాదశి అనే తిథి అంటే ఒకటి ఒకటి రెండు ఓకే ఇరవై తొమ్మిది జూలై నాడు పద్మిని ఏకాదశి వస్తుంది అంటే రెండు ప్లస్ తొమ్మిది పదకొండు వన్ ప్లస్ వన్ టూ అంటే ఇక్కడ రెండు రెండు అనేది మ్యాచింగ్ అవటం ఓకే ఒక ఒక యోగం ఓకే నెక్స్ట్ మనం అసలు ఏకాదశి రోజు ఎందుకు ఉపవాసం ఉండాలి అనేది సైంటిఫికల్లీ ప్రూవెన్ దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు కదా ఏకాదశి ఉపవాసం రకరకాలుగా చేస్తారు ఓకే ఏకాదశి వ్రతం చేసుకొని ఏకాదశి నక్తం అని ఉంటారు ఇది కాకుండా పాంచరాత్ర ఉపవాసం అని చెప్పి రకరకాలుగా చేస్తారు శాస్త్రం ఏం చెప్తుందంటే అంటే యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు కృష్ణుని అడిగాడంట స్వామి అసలు ఏకాదశి ఏకాదశి అంటున్నావు వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆయన టోటల్ ఇరవై ఆరు ఏకాదశుల గురించి ఆయన సవివరంగా వివరించాడు రెండో స్వామివారు ఏం చెప్పారంటే అద్భుతంగా ఎవరైతే ఈ ఏకాదశి మొదలు పాంచరాత్ర ఉపవాసం చేస్తారు అంటే ఐదు రాత్రుల పాటు ఉపవాసం చేస్తారో చివరికి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఐదు రాత్రులు ఉపవాసం చేస్తారో తన కుటుంబం మొత్తంతో సహా స్వర్గం స్వర్గలోక ప్రాప్తి జరుగుతుందని చెప్పి ఎవరు చేయకపోయినా పర్వాలేదు ఓకే కుటుంబంతో సహా తల్లిదండ్రులు తన భార్య పిల్లలతో సహా టోటల్గా స్వర్గలో ఒక ప్రాప్తి అని చెప్పి స్వామివారు చెప్పారు ఒక పూట భోజనం అంటే భోజనం మీన్స్ అల్పాహారమే మళ్ళీ ఇక్కడ కూడా ఒక పూట భోజనంతో చేస్తే తను ఒక్కడే స్వర్గలోక ప్రాప్తి అని కూడా చెప్పాడు భగవంతుడు అంటే అసలు మామూలుగానే ఏకాదశికి ఎన్నో విశేషాలు అధిక మాసంలో ఇంకా విశేషాలు ఓకే ఎవరు కూడా పాంచరాత్ర ఉపవాసం అనేది ప్రయోగాలు చేయబాకండి అంటే జస్ట్ వీడియోలో చూసేసి నేను చేసేద్దామని చెప్పి ప్రయోగాలు చేయబాకండి ఇది ఆల్రెడీ దాని గురించి పూర్తి విధి విధానాలు గురుముఖంగా తెలుసుకొని దాని యొక్క విధి విధానాలు చేసుకోండి ఓకే ఎందుకంటే దాంట్లో నీరు కూడా ఆహారంగా తీసుకోకూడదు కాబట్టి దానికి చాలా నియమ నిబంధనలు ఉంటాయి అవసరము ఎస్ ఎస్ ఓకే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఉపవాసం అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోండి ఉపవాసం అంటే తినకుండా మంచినీళ్ళు తాకకుండా కూర్చోవడం కాదు ఒకటే గుర్తుపెట్టుకోండి ఉపవాసే అంటే భగవంతునికి దగ్గరగా జీవించడమే ఉపవాసము భగవంతునికి దగ్గరగా జీవించడం అంటే ఏంటి ఏకాదశి మొత్తం మొదలు ఉదయం మొదలుకొని రాత్రి జాగరణతో సహా ద్వాదశి ఉదయం వరకు కూడా స్వామివారి నామస్మరణతో మారిపోవాలి మన మైండ్ మొత్తం కూడా ఆయన యొక్క పాదాల మీదే కేంద్రీకృతం అవ్వాలి ఇదే సబ్జెక్ట్ని మీరు లాఫ్ అట్రాక్షన్ తీసుకోండి ఓకే మీరు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఎయిమ్ మీద మీ యొక్క మైండ్ని కేంద్రీకరిస్తే మీకు అద్భుతం జరుగుద్దా లేదా ఎస్ అంటే సబ్జెక్ట్లో మీరు ప్రతి సబ్జెక్ట్లో ఒక నిగూఢం దాగి ఉంటుంది ఓకే దాన్ని అందిపుచ్చుకోవాలి మన యొక్క అఫర్మేషన్ కృష్ణుడే చెప్పాడు అర్జునుడికి నువ్వు ఏది అనుకుంటే నువ్వు అది అవుతావు నువ్వు ఏది అనుకుంటే అది అవుతావు నువ్వేదనుకుంటే అది అవుతావు అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ అఫర్మేషన్ ఓకే దాన్నే ఆయన అందరూ చచ్చిపోయారు నువ్వు బాణాలు వేయడం ఒకటే మిగిలింది అని అన్నాడు ఓకే అంటే ఇంకా ఇంతకన్నా అద్భుతంగా కృష్ణుడు ఇంకేం చెప్పగల అర్జునుడికి ఎంత సింపుల్ వర్డ్స్లో చెప్పాడు ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక నిగూఢం దాగి ఉంటుంది దాన్ని అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకొని దాంట్లో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపవాసం అంటే ఏంటి మీనింగు దానికి వచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి దాని మీనింగ్ని బట్టి మనం ఏం చేయాలి అనేది అర్థం చేసుకోండి ఈ పద్మిని ఏకాదశి అనేది ఎవరైతే పిల్లలు లేరు ఓకే అంటే దీనికి ఒక స్టోరీ కూడా ఉంది పురాణంలో పురాణంలో ఒక స్టోరీ ఉంది ఒక రాజుగారికి చాలామంది భార్యలు ఉంటారు పద్మిని అనే ఒకడు ఒక బా ఒక భార్య అనమాట పిల్లలు లేకపోతే ఆ పద్మిని ఆవిడ అనసూయ మాత దగ్గరికి వెళ్ళి ఆవిడ అడిగితే ఏకాదశి వ్రతం చేస్తే పిల్లలు పుట్టారని కాబట్టి ఈ పద్మిని ఏకాదశి అని పేరు వచ్చిందని కూడా ఒక పురాణ కథ గాథ ఉంది అంటే పిల్లలు లేని వాళ్ళకి ప్రాముఖ్యంగా ఒకటి అసలు అధిక మాసంలో వచ్చే రెండు ఏకాదశుల్లో కూడా దారిద్ర్యాన్ని పారద్రోలే శక్తి ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఎటువంటి అంటే రేపు నెక్స్ట్ వచ్చే పరమా ఏకాదశి యొక్క అద్భుతమైన శక్తి పరమా ఏకాదశికి దారిద్రాన్ని పారద్రోల శక్తి ఓకే ఈ రెండు ఏకాదశి అని చెప్తున్నాయి యా పరమ ఏకాదశి గురించి మనం ఇంకొక వీడియో క్లియర్గా చెప్పుకుందాం అది మనకి నెక్స్ట్ వచ్చే ఏకాదశి అది ఈ కానీ ఈ రెండు ఏకాదశులు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా ఈ విధి విధానాలు పాటించండి ఓకే లైఫ్లో మనం చేసేవి కొన్ని కొన్ని మనకి ఏ విధంగా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయో ఇవి కూడా మనకి కొన్ని యాడెడ్ అడ్వాంటేజ్ మామూలు ఏకాదశికే చాలా ఫలం ఉంటాయి అధిక మాసంలో వచ్చేది ఇంకా ఫలం దాంతో సాంఖ్యయోగంలో ఇంకా వాటి యొక్క చాలా గట్టి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఈ రెండు ఏకాదశిని కూడా అద్భుతంగా ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీ లైఫ్లో ముందుకు వెళ్ళండి